ఎఫెక్ట్ అవ్విమం ప్రెగ్నెన్సీ కేర్. ప్రెగ్నెన్సీ అయినా ప్రతి అమ్మాయి కూడా తమ కడుపులో బిడ్డ గురించి చాలా రకాలుగా ఆలోచిస్తూ ఉంటుంది. కడుపులో బిడ్డ ఆరోగ్యంగా పుట్టాలని లేదా మంచి తెలివితేటలతో పుట్టాలని అలాగే అందంగా పుట్టాలని ఇలా చాలా రకాలుగా ఆలోచిస్తూ ఉంటుంది. అయితే సో కడుపులో బిడ్డ మంచి తెలివితేటలతో పుట్టాలి అంటే ప్రెగ్నెన్సీ టైం నుంచి కూడా మంచి ఆరోగ్యకరమైన ఆహారం అయితే తీసుకుంటూ ఉండాలి. అయితే పిల్లల తెలివి అలాగే అందం అనేది జీన్స్ పరంగా కూడా ఉంటుంది. అంటే తమ తల్లిదండ్రులలో ఎవరికైనా అందం లేదా అతిగా తెలివిగా ఉన్నప్పటికీ వాళ్ళ ఫ్యామిలీలో ఎవరైనా తెలివిగా ఉన్న వాళ్ళైనా కూడా ఆ జీన్స్ వల్ల కూడా పిల్లలు మంచి తెలివితేటలతో అయితే పుడతారు. అయితే సో అంతకంటే ముందుగా మనం మంచి ఆహారం తీసుకోవడం వల్ల కూడా పిల్లల బ్రెయిన్ అనేది డెవలప్ అవుతుందన్నమాట. సో ఈ వీడియోలో ప్రెగ్నెన్సీ టైం నుంచి కూడా ఒక 9 బెస్ట్ ఫుడ్స్ ఏంటి, సో అవి తీసుకోవడం వల్ల బేబీ యొక్క బ్రెయిన్ డెవలప్మెంట్ అనేది చాలా మంచిగా ఉంటుందన్నమాట. సో అవి ఏంటి అనేది ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. వీడియోలకి వెళ్ళిపోయే ముందుగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు ముందుగా నోటిఫికేషన్ రూపంలో రావడం అయితే జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే కింద కామెంట్ చేయండి, తప్పకుండా నేను మీకు రిప్లై ఇస్తాను. ఇంకా వీడియోలకైతే వెళ్ళిపో ముందుగా ప్రెగ్నెన్సీ సమయంలో మెదడులో ఏమి జరుగుతుంది అనేది ఇప్పుడు తెలుసుకుందాం. శిశువు మెదడు అభివృద్ధి అనేది గర్భం దాల్చినప్పటి నుంచి ప్రారంభమవుతుంది. ఇది గర్భం చివరి వరకు కొనసాగుతూనే ఉంటుంది. జన్యువులు, పోషకాలు అనేవి శిశువు మెదడు అభివృద్ధిని ప్రభావితం చేస్తాయి. శిశువు మెదడు అభివృద్ధి అనేది సాధారణంగా గర్భధారణ 22వ వారంలో గమనించవచ్చు. గర్భధారణ 25వ వారం నాటికి మెదడు అనేది కాఫెబిన్ పరిణామంలోకి ఉంటుందన్నమాట. గర్భధారణ 40వ వారం నాటికి మెదడు అనేది వాల్ నాట్ పరిణామంలోకి చేరుకుంటుంది. అయితే కడుపులో బిడ్డ బ్రెయిన్ ఎదుగుదలకి ఈ 9 ఆహారాలు అయితే ఖచ్చితంగా తీసుకోవాలి. అవి ఏంటో ఇప్పుడు చూద్దాం. రోజువారీ ప్రీనేటల్ విటమిన్స్, పండ్లు మరియు కూరగాయలు తీసుకోవాలి. అయితే ఇవి ఎందులో ఉంటాయో క్లియర్గా తెలుసుకుందాం. గర్భిణీ స్త్రీలు వారి ప్రీనేటల్ విటమిన్లను వైద్యుడు సూచించిన విధంగా తీసుకోవాలి. సో ప్రతి నెల కూడా మీకు డాక్టర్స్ అయితే మెడిసిన్స్ ఇస్తూ ఉంటారు కదా, సో డెఫినెట్లీ ఆ మెడిసిన్స్తో పాటు మీరు ఇంట్లో విటమిన్లకి సంబంధించే కొన్ని ఫ్రూట్స్ కానీ వెజిటేబుల్స్ కానీ తీసుకుంటూ ఉండాలి. ప్రతి నెల కూడా డాక్టర్స్ మీకు విటమిన్స్ అయితే ఇస్తూ ఉంటారన్నమాట. విటమిన్స్కి సంబంధించిన టాబ్లెట్స్ అయితే రాస్తూ ఉంటారు. సో వాటితో పాటు మీరు విటమిన్లు కలిగిన ఫ్రూట్స్, వెజిటేబుల్స్, పండ్లు ఇలాంటివి అయితే తీసుకుంటూ ఉండాలన్నమాట. సో ఇవి తీసుకోవడం వల్ల కూడా మీకు ఈ యొక్క మెడిసిన్స్లలో ఎలాంటి విటమిన్స్ దొరుకుతుందో సో మనకి ఇందులో కూడా అలాంటివే ఉంటాయన్నమాట. సో వాటితో పాటు ఇవి కూడా తీసుకోవడం చాలా హెల్త్ అన్నమాట. సో ఇక నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఒమేగా 3కి సంబంధించిన ఆహారాలు. సో ఒమేగా 3కి సంబంధించిన ఆహారము సో బేబీకి ఎలాంటి ఉపయోగం అనేది ఇప్పుడు చూద్దాం. శిశువు మెదడుకు మరియు నాడీ వ్యవస్థకు కళ్ళు సరైన విధంగా అభివృద్ధి చెందేందుకు ఒమేగా 3 కొవ్వుల ఆమ్లాలు చాలా ఉపయోగపడతాయి అన్నమాట. సో ప్రతిరోజు కూడా ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు తీసుకుంటూ ఉండాలి. DHA ను 200 mg తీసుకోవాలని నిపుణులు సిఫార్సు చేశారన్నమాట. అంటే డాక్టర్స్ మనకి DHA 20 mg టాబ్లెట్స్ అయితే రాస్తూ ఉంటారు. సో అందులో ఈ ఒమేగా 3 కూడా ఉంటుందన్నమాట. సో ఈ ఒమేగా 3 అధికంగా ఉండే కొన్ని రకాల సహజ ఆహారాలు ఇప్పుడు చూద్దామన్నమాట. సో ఆవేసి గింజలు మరియు చియా గింజల్లో మనకి ఒమేగా 3 చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట. అలాగే ఎగ్స్లో కూడా ఈ ఒమేగా 3 ఉంటుంది. సాల్మాన్ చేపలు, ట్యూనా చేపలు, సో ఇందులో అన్నిటిలో కూడా, సో ఇవన్నీ కూడా ఏంటంటే సముద్ర చేపలు, సో ఇందులో కూడా మనకి ఒమేగా 3 ఉంటుంది. సో మనకి డాక్టర్స్ ఇచ్చిన టాబ్లెట్స్తో పాటు ఇలాంటి ఫుడ్స్ అయితే తీసుకోవాలి బేబీ యొక్క బ్రెయిన్ కోసం అన్నమాట. సో ఇక నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే కొలెన్ అన్నమాట. సో కొలెన్ అనే ఒక విటమిన్ అన్నమాట ఇది. సో ఇది ఏంటంటే ఇది బేబీకి ఎలా ఉపయోగపడుతుంది అంటే ఇది బేబీ మెదడు అండ్ వెన్నుముక్క, న్యూరోట్రాన్స్మిటర్స్ అభివృద్ధి చెందేందుకు కొలిన్ చాలా ముఖ్యం అన్నమాట.
ఇది శిశువులో సరైన విధంగా జ్ఞాపక శక్తిని అభివృద్ధి చేసేందుకు కూడా చాలా సహాయపడుతుంది. సో కొలిన్ విటమిన్ అధికంగా ఉండే కొన్ని ఆహారాలు ఏంటో ఇప్పుడు చూద్దామన్నమాట. సో సాల్మన్ చేపలు, కోడిగుడ్లు, ఆలుగడ్డలు, క్యాలీఫ్లవర్, బ్రోకలి, కూరగాయలులో చాలా ఎక్కువగా కూడా ఈ కొలిన్ అయితే ఉంటుంది. ఇది బేబీ యొక్క మెదడుకి చాలా మంచిది అన్నమాట. సో అభివృద్ధికి చాలా బాగుంటుంది. అలాగే వేరుశెనగ కాయలు కూడా, సో వేరుశెనగ కూడా సో కొలిన్ ఉంటుంది అన్నమాట. సో ఇక అలాగే ప్రోటీన్ అన్నమాట. సో ప్రోటీన్ మనం ఫస్ట్ నుంచి కూడా ఎక్కువగా తీసుకుంటూ ఉండాలన్నమాట. ఎందుకంటే ఈ ప్రోటీన్లో అమైనో ఆమ్లాలు కణాల పునరుత్పత్తి మరియు మరమ్మతులకు అవసరం. సో ఈ ప్రోటీన్లు గర్భధారణ సమయంలో మెదడు అలాగే నట్స్లలో కూడా, అలాగే సీడ్స్, సాల్మన్ చేపలలో, అలాగే రొయ్యలు, వీటన్నిటిలో కూడా మనకి ప్రోటీన్ అనేది ఎక్కువగా ఉంటుంది. పప్పు దినుసులు, సో వీటన్నిటిలో ప్రోటీన్ ఉంటుంది. సో ప్రోటీన్ అనేది బేబీ యొక్క బ్రెయిన్ డెవలప్మెంట్కి, అలాగే బేబీ యొక్క అవయవాలకి కూడా చాలా మంచిది అన్నమాట. సో డెఫినెట్లీ ఈ ఫుడ్స్ అయితే తీసుకుంటూ ఉండండి. ఇక నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే యాంటీ యాక్సిడెంట్స్ అన్నమాట. సో ఇవి ఎందులో దొరుకుతాయని అంటే తాజా పండ్లు మరియు కూరగాయలు యాంటీ యాక్సిడెంట్లు చాలా అధికంగా ఉంటాయన్నమాట. సో యాంటీ యాక్సిడెంట్లు అధికంగా ఉండే కొన్ని మామూలుగా ఫుడ్స్ ఏంటి అనేది చూద్దాం. మనకి డార్క్ చాక్లెట్ కూడా చాలా వరకు బెటర్, బట్ ఎక్కువగా తీసుకోవద్దు. సో స్ట్రాబెర్రీలు మరియు బ్లూబెర్రీలు, క్యారెట్, బ్రోకలీ, దుంపలు, బఠానీలు, బీన్స్ మరియు ఆస్పరగస్, పాలకూర, క్యాబేజీ, అవకాడోలో కూడా మనకి ఏంటంటే సో యాంటీ యాక్సిడెంట్లు ఉంటాయి. సో ఇవన్నీ కూడా మన బేబీ యొక్క బ్రెయిన్ డెవలప్మెంట్కి చాలా చాలా ఉపయోగపడతాయి అన్నమాట. ఇక ఆరవదిగా చూస్తే ఏంటంటే ఐరన్ కంటెంట్. సో ఐరన్ కంటెంట్ ఉన్నది కూడా కావాలన్నమాట. సో ఈ ఐరన్ కంటెంట్ ఏంటంటే మనకు హిమోగ్లోబిన్ ఉత్పత్తిని ప్రోత్సహించడానికి, అలాగే ఐరన్ సహాయపడుతుంది అన్నమాట. సో ఆక్సిజన్ ఒక చోట నుంచి మరొక చోటుకు తీసుకెళ్లేందుకు హిమోగ్లోబిన్ కీలకం. సో గర్భధారణ సమయంలో శిశువు యొక్క మెదడు అభివృద్ధి ఎక్కువగా ఆక్సిజన్ సరఫరాపై ఆధారపడి ఉంటుంది. అయితే ఐరన్ కలిగిన ఆహారాలు సో మనకు న్యాచురల్గా ఏ ఫుడ్లో ఉంటాయనేది ఇప్పుడు తెలుసుకుందాం. సో ఐరన్ ఎక్కువగా ఉండేవి వైట్ బీన్స్, కిడ్నీ బీన్స్, బఠానీలు మరియు కాయధాన్యాలు, కూరగాయలు, ఆఫ్రికట్లు, ఎండు ద్రాక్ష వంటి డ్రై ఫ్రూట్స్లలో కూడా ఉంటాయన్నమాట. సో పాలకూర మరియు బ్రోకలి వంటి ఆకుకూరలలో కూడా మనకి ఐరన్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. సో ఇవన్నీ కూడా మీ రోజువారీ ఆహారంలో తీసుకుంటూ ఉండాలన్నమాట. సో ఇక నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఏడవదిగా చూస్తే ఏంటంటే అయోడిన్ అన్నమాట. సో గర్భిణీ స్త్రీ యొక్క థైరాయిడ్ గ్రంథి తల్లి మరియు బిడ్డ ఇద్దరికీ కావలసిన హార్మోన్లను ఉత్పత్తి చేయాలి. సో గర్భం దాల్చిన 20 వారాల వరకు శిశువు థైరాయిడ్ గ్రంథి ఉత్పత్తి చెందకపోవడమే దీనికి కారణం. అయోడిన్ ఎక్కువగా ఉండే ఆహారాలు మరియు సప్లిమెంట్స్ బిడ్డ మెదడు అభివృద్ధికి అవసరమైన హార్మోన్లను ఉత్పత్తి చేయడంలో సహాయపడతాయి. సో గర్భవతుల కోసం అయోడిన్ అధికంగా ఉండే కొన్ని రకాల ఆహారాలు ఇప్పుడు చూద్దాం. ట్యూనా, ఇది ఒక రకమైన చేప. అలాగే రొయ్యలు, సీవిడి వంటి సముద్ర ఆహారాలు అన్నమాట. అలాగే మనకి పాల ఉత్పత్తుల్లో కనుక చూసుకుంటే పాలు, జున్ను, పెరుగు, సో అయోడిన్ ఉప్పు కూడా, సో ఇవన్నిట్లో కూడా అయోడిన్ ఉంటుంది. ఇవి బేబీ మెదడుకి చాలా ఉపయోగపడుతుంది అన్నమాట. సో ఇవి కూడా మీరు రోజువారీ ఆహారంలో తీసుకోవచ్చు. ఇక నెక్స్ట్ 8వదిగా చూస్తే ఏంటంటే జింక్. సో ఇది ఈ జింక్ ఏంటంటే శిశువు మెదడు అభివృద్ధి కోసం, అలాగే జింక్ చాలా ముఖ్యమైనది. ఎందుకంటే ఇది మెదడు సెల్స్ మరియు కణజాలాల అభివృద్ధిని వేగవంతం చేస్తుంది అన్నమాట. సో గర్భిణీ స్త్రీలు తమ బిడ్డ మెదడు అభివృద్ధి కోసం తీసుకోవలసిన కొన్ని న్యాచురల్ ఫుడ్స్ ఏంటి అనేది ఇప్పుడు తెలుసుకుందామన్నమాట. సో లీన్ బఫ్, జీడిపప్పు, బాదం, వేరుశెనగ, ఇంకా వీటన్నిటిలో కూడా జింక్ ఉంటుంది. అలాగే కార్
కార్న్ ఫ్లేక్స్ మరియు తృణధాన్యాలలో కూడా జింక్ ఉంటుందన్నమాట. సో ఇక నెక్స్ట్ వచ్చేసి 9వదిగా చూస్తే ఏంటంటే బి కాంప్లెక్స్ అన్నమాట. సో మనకి బి కాంప్లెక్స్ టాబ్లెట్స్ కూడా మనకి డాక్టర్స్ రాస్తూ ఉంటారు. అలాగే ఈ బి కాంప్లెక్స్ సంబంధించిన కొన్ని ఆహారాలు మనం తప్పనిసరిగా తీసుకోవాలి. ఇవి బేబీకి ఎలా ఉపయోగపడతాయంటే శిశువు మెదడు పనితీరులో అవసరమైన వివిధ భాగాలను అభివృద్ధి చేయడానికి, అలాగే విటమిన్ బి కాంప్లెక్స్ కీలక పాత్ర పోషిస్తుందన్నమాట. సో అలాగే డిఎన్ఏ యొక్క మరియు అలాగే ఆర్ఎన్ఏ యొక్క రిపేర్ మరియు సంశ్లేషణ, అలాగే సిగ్నలింగ్స్ అంటే మనకి ఉంటుంది కదా సిగ్నలింగ్స్, అలాగే మాలిక్యూల్స్ అంటే అణువుల మరియు శక్తి ఉత్పత్తిని ఇవి ప్రోత్సహిస్తూ ఉంటాయన్నమాట. సో బి కాంప్లెక్స్ ఉన్నవి. సో అందుకే మనం డెఫినెట్లీ మెదడు మంచిగా పనిచేయాలన్నా సో మనకి డెఫినెట్లీ బి కాంప్లెక్స్ అయితే తీసుకుంటూ ఉండాలి. సో బి కాంప్లెక్స్ మనకి సహజంగా దొరికే ఆహారాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. పుట్టగొడుగులు, ఆలుగడ్డ, బ్రోకలి మరియు పాలకూర, అవకాడో, బొప్పాయి పండు, అరటి పండు వంటి తాజా పండ్లలో కూడా మనకి ఈ యొక్క విటమిన్ బి కాంప్లెక్స్ అయితే ఉంటుంది. అలాగే బ్రౌన్ రైస్, ఓట్స్ మరియు గోధుమలు, అలాగే చీక్, బఠానీలు, బీన్స్, చిక్కుళ్ళు, అలాగే ట్యూనా చేపలు మరియు సాల్మన్ చేపలు. సో వీటన్నిటిలో కూడా మనకి ఈ యొక్క విటమిన్ బి కాంప్లెక్స్ అయితే ఉంటుందన్నమాట. సో ఫ్రెండ్స్ ఖచ్చితంగా కూడా మీ ప్రెగ్నెన్సీ టైంలో ఇవన్నీ తింటూ ఉండాలన్నమాట. సో డెఫినెట్లీ ఇవన్నీ తినడం వల్ల ఏంటంటే బేబీ ఎదుగుదల బాగుంటుంది, అలాగే బ్రెయిన్ డెవలప్మెంట్ అనేది కూడా చాలా మంచిగా ఉంటుంది. సో దీంతోపాటు ఏంటంటే మెయిన్ ఇంపార్టెంట్ బేబీ, సో ప్రెగ్నెన్సీ టైంలో మదర్ అసలు టెన్షన్ అనేది అసలు దరి చేర్చుకోకూడదు. ఎందుకంటే టెన్షన్స్ వల్ల కూడా బేబీ అంగవైకల్యంతో పుడుతుంది, ఇది మీరు గ్రహించండి. అందుకే సో టెన్షన్ వల్ల బేబీ ఆరోగ్యంగా పుట్టకపోవడంతో పాటు మీ ఆరోగ్యం బాగుండదు, అలాగే చాలా రకాల ప్రాబ్లమ్స్ వస్తాయి. అందుకే చాలా పీస్ఫుల్గా ఉండండి, మంచిగా ప్రశాంతంగా ఉండడానికి ట్రై చేయండి. సో ఫ్రెండ్స్ ఇక మరొక వీడియోలో నేను మీ ముందుంటాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ అయితే సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.